అవామిష్కి స్వాగతం. బైన్సా మండలం కోతులగం గ్రామంలో పోలీసులు నిర్మాణ తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవ పత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 ట్రాక్టర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ, సోదాలు చేసే విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని తెలిపారు. ఫైన్ కడుతున్నారు కానీ హెల్మెట్ తీసుకుంటారు. అదే హెల్మెట్ పెట్టుకొని ఎస్ఐ ముందు కాగితాలు చూసి సార్ హెల్మెట్ ఉన్నది ధైర్యంగానే వాళ్ళు కదా, మరి ఎస్ఐ గారు చేస్తున్నారు మంచి పని చెడు పని, మరి మీ అందరూ సహకరించకపోతే ఏం లాభం అని ఎస్ఐ గారు నిలబడి గంటలు గంటలు నిలబడ్డా కూడా మీరు ఎక్కడి నుంచి మారిపోతా ఉంటాం. ఈరోజు బైన్సా డివిజన్ బైన్సా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోతల్గాం గ్రామంలో కాడన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లా పోలీసులు దాదాపు 100కు పైగా నిర్మల్ అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, బైన్సా డిఎస్పీ గారు, అదేవిధంగా సిఐలు, ఎస్ఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఉమెన్ ఎస్ఐస్, ఉమెన్ కానిస్టేబుల్స్ అంతా 100కు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనిలో గ్రామంలో ఉన్న అసాంఘిక కార్యకలాపాలు, అనుమానిత వ్యక్తులు, అదేవిధంగా గ్రామస్తులకు విధంగా భద్రతా భావాన్ని పెంపొందించేందుకు కార్డన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అవేర్నెస్ కూడా 2-వీలర్లో ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి, డాక్యుమెంట్స్ సరైన పత్రాలు క్యారీ చేయాలని చెప్పేసి, డ్రంక్ డ్రైవ్ చేయొద్దు అని చెప్పేసి, మనము మొబైల్ మాట్లాడుకోకుండా డ్రైవ్ చేయొద్దు అని చెప్పేసి కూడా, తర్వాత ఎంబీ యాక్ట్ గురించి, ఎంబీ రూల్స్ గురించి, ఎవరైతే 18 ఇయర్స్ నిండైన వ్యక్తులకు మోటార్ సైకిల్ ఇచ్చినట్టయితే వాళ్ళని ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులు అవుతారని చెప్పి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసిన తాగిపడినట్టున్నా కూడా దానిపైన చట్టపరం ఏ చట్టానికి దానికి ఏమేమి పనిష్మెంట్ వయలేషన్స్, ఎంబీ యాక్ట్ వయలేషన్స్, ఎంబీ రూల్స్ ఏమేమి చెప్తున్నాయి అనేది కూడా మనం అవేర్నెస్ కూడా మనం గ్రామస్తులకు తీసుకోవడం జరిగింది. మా గ్రామస్తులంతా కూడా ప్రామిస్ చేసి మేమందరం కూడా హెల్మెట్ పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో 6 సీసీటీవీ కెమెరాలు వైఎస్ఆర్ రూరల్ సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి విలేజర్స్ మోటివేట్ చేయడం వల్ల 6 సీసీటీవీ కెమెరాలు ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్, తర్వాత సెంట్రల్ కూడళ్లలో కవర్ చేస్తూ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టుకోవడం జరిగింది. గ్రామస్తులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్డనల్ సర్చ్లో పార్టిసిపేట్ చేసిన పోలీసులందరినీ కూడా అభినందించడం జరిగింది. నిరుపేదలకు కంటి ఆసుపత్రి అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అన్నారు. ముదల్లోని భోస్లే గోపాలరావు పటేల్ ఆసుపత్రిలో ఈరోజు 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి డిఎస్పీ నరసింహరావు, ఆసుపత్రి వైద్యులు దీపిక, ముదలు సిఐ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కంటికి సంబంధించినటువంటి స్పెషాలిటీ సర్జరీస్ అయినటువంటి కార్నియా, గ్లాకోమా, ఆకులకు సంబంధించిన వైద్యులు కూడా మా ప్రాంతానికి డాక్టర్లు ఈ హాస్పిటల్ అయినటువంటి కార్నియా గుండె మార్పిడి సర్జరీస్ ఇది ఎందుకు నిర్మించారు? ఇది
ఈ ఆసుపత్రి లైన్స్ క్లబ్ అధ్యక్షుడు మెందే శంకర్ గారు, ఈ ఆసుపత్రికి ఇక్కడ రావడానికి ప్రెషర్ చేయించిన జిఎన్ రావు గారు, జిఎన్ రావు గారు అంటే నాకు చాలా అభిమానం. మీరు ముగ్గురు కలిసి ఎల్వి ప్రసాద్ వచ్చారు అని అప్పుడు ఎల్వి ప్రసాద్ వాళ్ళు ల్యాండ్ ప్రసాద్ ల్యాండ్స్ వారు అప్పట్లో ఎన్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఆ ల్యాండ్ అక్కడ ఇప్పించుకుంటారు. ఈ విషయం నాకెట్లా తెలిసింది అంటే నేను చెక్ డొనేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎన్ జగన్మోహన్ రెడ్డి గారు కంటి ఆపరేషన్ కోసం వచ్చారు. ఆ పక్కనే కూర్చున్నారు ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ఎందుకోసం అంటే గతంలో దామోదర్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేశారు, అక్కడ ఇప్పుడున్న మంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేశారు, అక్కడ ఏదైనా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే 458,500 మంది రోగుల్ని ఇక్కడ పరీక్షించడం జరిగింది. దాదాపుగా దాంట్లో 100,000 మంది డబ్బున్న వాళ్ళైనా 400,000 మంది పేద ప్రజలకు వీళ్ళు సేవ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా 23 సంవత్సరంలో 53% మనం చూపించిన దాంట్లో నాన్ పేయింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ 38% ఉండే, అంతకుముందు 44 ఉండే, 74 ఉండే, 54 ఉండే, ఈ రకంగా పర్సంటేజ్ ప్రకారం మనం పెరగడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి ఫ్రీగా పేదవాళ్ళు ఉంటే ఎవరి రికమెండేషన్ లేకుండా ఎవరి ఉత్తరం లేకుండా ఆసుపత్రి వాళ్ళే కుటుంబించి దాంట్లో ఎలాంటి భేదభావం లేకుండా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇక్కడ 3 సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో కంటికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని మీరు డీల్ చేస్తూ 23 ఇయర్స్ నుంచి సర్వీస్ విచ్ యు ఆర్ రెండరింగ్ చేయకుండా వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం ఇన్ని సంవత్సరాల నుంచి అంటే అది చాలా అభినందనీయం. ఈ యొక్క కార్యక్రమం తో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ అసోసియేటెడ్ విత్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్, ఐ కంగ్రాచులేట్ దెం అండ్ ఐ థాంక్ ఆల్. స్పెషల్ టీమ్ స్టాఫ్ కూడా అందరూ ఒక టీమ్ లాగా పనిచేస్తారు ఫ్రెండ్లీగా. ఇప్పుడు 3 సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో కంటికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని మీరు డీల్ చేస్తూ 23 ఇయర్స్ నుంచి ద సర్వీస్ విచ్ యు ఆర్ రెండరింగ్ చేయకుండా వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం ఇన్ని సంవత్సరాల నుంచి అంటే అది చాలా అభినందనీయం. ఈ యొక్క కార్యక్రమం తో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ అసోసియేటెడ్ విత్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్, ఐ కంగ్రాచులేట్ దెం. మండల కేంద్రమైన మొదల్లో రేపు జరగబోయే భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు హాజరు కానున్నట్లు ఎంపీటీసీ దేవోజీ భూమేష్ తెలిపారు. రేపు భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు బాబురావు సార్ గారు మరి రేపు ముదుల్ మండలానికి విచ్చేస్తున్నారు. కావున
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు మరి వచ్చేసి మరి సారికి ఘన స్వాగతం పలికి మరి ముదూర్ మండల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మరి ఆ సమస్యలను పరిష్కరించడానికి వస్తున్నారు. కావున అందరూ కార్యకర్తలు అభిమానులు రావాలని కోరుకుంటున్నాం. కార్యక్రమాన్ని మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విజయవంతం చేసి మండల సమస్యలను మరి సార్కు విన్నవించినట్లయితే మరి తొందరగానే ఆ సమస్యలను తీర్చడానికి మన ముందుకు మన బాపురావు సార్ వస్తున్నారు. కుబేర్ మండల కేంద్రంలోని సిరిపల్లి హెచ్ గ్రామంలోని పలు ఇళ్లలో దొంగలు దొంగతనాలకు పాల్పడ్డారు. రాత్రి 1 గంటలకు దొంగలు ఇంటి చుట్టూ ఉన్న ఇళ్లకు తాళాలు వేసి దర్జాగా దొంగతనాలకు పాల్పడ్డారు. కుబీర్ ఎస్ఐ గ్రామానికి వెళ్లి దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. కొండూరు లక్ష్మి నా పేరు. మా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది సార్. మా విలేజ్ పేరు విలేజ్ పేరు లక్ష్మి సిరిపల్లి. ఇంట్లో దొంగతనం జరిగింది సార్ 1 గంట మధ్యలో 12 గంటల లోపల. 12,000 దాకా తీసుకుపోయిండ్రు. అంత బట్టలు అన్ని కింద పడేసిండ్రు. మొత్తం ఇల్లంతా ఇది చేసేసింది సార్. మొత్తం మా ఇల్లంతా అంతా డింగన్ చేసేసి డబ్బులుంటే తీసుకుపోయిండ్రు. డోకర గ్రూప్ పైసలు తెచ్చి పెట్టిన సార్. అవి కూడా తీసుకుపోయింది సార్. సిల్పేరు గ్రామం సార్. మా ఇది మా పేరు లక్ష్మణ్ జీ లక్ష్మణ్. మా ఇంట్లో దొంగలు వచ్చిండ్రు. మా భార్య నెల చేయను తింపిళ్ళు కొట్టిళ్ళు పెళ్ళిళ్ళు బయట. బైన్సా పట్టణంలోని సర్వేశ్వర విద్యా మందిర్ పాఠశాలలో స్పోర్ట్ డేను కిసాన్ గల్లీ సర్పంచ్ కోస చిన్నన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. మండల కేంద్రమైన ముదూరులోని పలు పాఠశాలలు శ్రీ శ్రీనివాస రామానుజన్ జన్మదిన జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అందరూ వచ్చేసారు. తర్వాత రామస్థానం చేస్తాం.
సార్జీ, స్కూల్ కోఆర్డినేటర్ శ్రీ దిగంబర్ సార్జీ అండ్ స్టాఫ్ ఆఫ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ మ్యాథ్స్ స్టాఫ్ అండ్ అవర్ స్టాఫ్ జడ్పీఎస్ఎస్ ముదల్ స్టాఫ్ అండ్ మీడియా బ్రదర్స్ మేడమ్స్ టీచర్స్ అండ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ స్టాఫ్ అండ్ ఆల్ బ్యూటిఫుల్ చిల్డ్రన్ హ్యాపీ, యు ఆర్ ఆల్సో హ్యాపీ. Today is the program of your school that you made such a wonder. You proved such a wonder that so many teachers have learned so many things today. Just by seeing you, just by looking you, just by hearing you today, we made around in our school and you. Our family is in the Rusanapam, Repetitive Malikarudam, Namaskaram.